చిన్న ప్రయత్నంగా కలను నమ్ముకుని ఒక మంచి సినిమా తీద్దామని ఉద్దేశంతో సత్యం గారి డాలర్ మరోవైపు నాకు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీ మెంబరు నన్ను ఎప్పుడు అబ్బాయి అని పిలిచే మా పోస్టల్ గారిని డైరెక్టర్గా పెట్టుకుని తీశారు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేశారు. ఇది ఇందాక నేను నాదర్ గారు మాట్లాడుకుంటే ఇది ఎంత మంచి సినిమా అంటే కేఎస్ రామారావు నిర్మించిన ఒకప్పుడు సినిమా మాతృదేవ భవ అన్న సినిమా అంత మంచి సినిమా. ఈ సినిమా ఈ సినిమా హిట్ అయ్యి మా పోసల్ గారికి ఒక మనిషి ఆయన లేకపోయినా కూడా కొంత రోజులు ఆడించాలి ఈ సినిమా అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. కాలర్ ఎత్తుకుని చెప్పగలిసిన విశేషం ఏంటంటే కేఎస్ రామారావు గారు తీసినటువంటి సినిమాలు మాతృదేవో భవ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసి నాకు కూడా ఒక సినిమా ఉంది ఆయన తీసిన సినిమాల్లో ముత్యమంత ముద్దు. అంటే మిగతావి కాదా, ఛాలెంజ్లు కాదా, లేకపోతే ఇంకోటి కాదా, అవన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేసాం మేము. అయితే మనం కొన్ని అదే చెప్తున్నానే మనిషి అన్న తర్వాత కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలన్నట్టు నటుడు అన్నాక కొన్ని సినిమాలు వెనకేసుకోవాలి. ఇవన్నీ వింటా ఉండు నా సార్, ఎప్పుడు పనికొస్తే నీకు. సౌత్ ఇండియాలో నాకు బాగా విపరీతంగా నచ్చిన నటుల్లో నాజర్ ఒకడు. కొట్టచ్చు, బాగా చప్పట్లు కొట్టచ్చు, ఏంటో ఇక్కడ కొట్టాలి ఒకళ్ళు యాక్చువల్గా. మేము ఇద్దరం కలిపి ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేసాం, క్విక్ అండ్ మురుగన్ అని ఆన్ పార్. నేను క్విక్ అండ్ మురుగన్ని, తనేమో రైస్ ప్లేట్ రెడ్డి. అద్భుతమైనటువంటి అంటే చాలా అద్భుతమైన నటుల్లో అద్భుతమైన మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నాజర్ ఒకడు. అయితే మా కేఎస్ రామారావు దగ్గరికి వస్తే ఏదైనా ఒక సినిమా అంటే ఏదో యాక్సిడెంటల్గా ఏమంటే ఆయన ఆనల్గురు సినిమా తీశాడంటే అతనికి చాలా టేస్ట్ ఉందని అనిచి పర్వాలేదు. కానీ నాకు తెలిసి ఆయన తీసిన కమర్షియల్ సినిమాల్లో కూడా టేస్ట్ ఉంది, అలాగే ఒక ముచ్చమంత ముద్దు లాంటి సినిమా తీసేటప్పుడు కమిట్మెంట్ ఉంది, మాతృదేవో భవ లాంటి సినిమా తీసినప్పుడు ఆయనకు మనసు ఉంది. నిర్మాత డబ్బు కోసమే తీసేవాడైతే ఈ సినిమాలు తీరు నాకు తెలుసు. సో అందుకని చాలా చాలే, అదే ఆయన జోతం ఎట్టా ఉందంటే ఇంకా చాలే నా గురించి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అది చెప్పటం నా బాధ్యత కాబట్టి. ముచ్చమంత ముద్దు అనే సినిమా ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెట్టుకున్నటువంటి సినిమా కాబట్టి అది మనం మర్చిపోలేని విషయం. ఫర్ దట్ ఒక స్పెషల్ థ్యాంక్స్ ఒకటి ఉంచండి, తర్వాత ఎప్పుడు పనికొస్తుంది. కొలీగ్స్ హూమ్ ఐ ఎవర్ హ్యాడ్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఇద్దరం ఒకసారి కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది. కొన్ని నెలల పాటు గడిపాం అండ్ ఐ లవ్ వీ లవ్ ఈచ్ అదర్. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. యూ హ్యావ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ స్టిల్ బికాస్ మనం అంతా సెకండ్ హాఫ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీలు అలా కొట్టుకుంటూ పోతూ ఉన్నాం జాగ్రత్తగా. ఎవరు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఇక్కడ అంటే తను చేసిన సినిమా మొన్ననే ఒక సినిమా చేశాను, శైవం అనే ఒక సినిమా. తెలుగులో నేను దాగుడు మూత దండాకూర్ అని చేశాను. సో అంత అటాచ్మెంట్ ఉందన్నమాట మాకు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి ముఖ్యంగా డాలర్కి మరోవైపు, ఇది రూపాయి కాదు డాలర్ కాబట్టి. రూపాయి అంటే మనకు తెలుసు అదేంటో, డాలర్ అంటే మనకు తెలియదు. సో ఏదో ఉంది దీంట్లో, లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. నా కోరికల్లో ఒకటి ఇలాంటి మంచి సినిమాలు అద్భుతంగా ఆడి అది ప్రజల మనసుల్లో ఎప్పుడు గుర్తుండిపోయే సినిమా అవ్వాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సత్యం గారు సడన్గా క్లబ్లో నాకు ఎదురయ్యి మీరు మా ఫంక్షన్కి రావాలంటే శివాజీ పక్క నుండి బలవంతం చేశాడు, తప్పనిసరి వచ్చా. శివాజీ ఇంట్రడ్యూస్ చేశారు సత్యం గారిని. పోసల గారి సినిమా, పోసల గారు డైరెక్ట్ చేసిన సినిమాకి ఈయన ప్రొడ్యూసరు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా తీశారు అని. డాలర్కు మరోవైపు అంటే డాలర్ విలువ కోసం, డాలర్ అంత విలువైంది కాబట్టి దానికోసం మనం అంతా ఎంత పరిగెడతామో, మన రూపాయలను వదిలేసి, మన మనుషులను వదిలేసి, మన ఇళ్లను వదిలేసి చాలా దూరంగా వెళ్ళి ఆ డాలర్ల కోసం ఎంతో కష్టపడుతూ సెంటిమెంట్స్ అన్నీ వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని, ఇళ్లను వదిలేసుకుని, సొంత ఊళ్ళను వదిలేసుకుని, ఆ ఆత్మీయత అనుబంధాలు అన్నీ వదిలేసుకుని డాలర్లే పరమావధిగా ఉండే ఆ కథ అంతర్లీనంగా పెట్టుకుని చాలా సెంటిమెంటల్గా పోసల గారు తయారు చేసిన ఒక గొప్ప కథని ఏమైనా సరే సినిమా తీయాలని చెప్పి సత్యం గారు ఆయన మిత్రులు ఈ సినిమా తీయటం, ఈ సినిమా దాంట్లో నాజర్ గారు లాంటి చాలా గొప్ప నటులు, నిజంగా చాలా గొప్ప నటులు అంటే నేషనల్ వైడ్లో ఆయనంత గొప్ప నటులు చాలా తక్కువ మంది ఉన్నారు.
నేషనల్ గా మన భారతదేశంలోనే తక్కువ అత్యంత తక్కువ ఆర్టిస్టులు ఉన్నారు అందులో ఆయన కూడా ఒకరు అంత గొప్ప నటుడు అలాగే ఇందాక అందరూ చెప్పినట్లుగా ఆయన మనసు కూడా అంత గొప్పదే నిజంగా చాలా హ్యూమన్ గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన యాక్ట్ చేశారంటేనే ఇందాక నా పిక్చర్ గురించి చెప్తూ వస్తున్నారు మాతృదేవ భవ అని దాంట్లో ఆయన హీరో అలాగే దీంట్లో కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ వేరేగా ఉన్నాయి కానీ డెఫినెట్గా చాలా అర్థవంతమైంది చాలా డెప్త్తో కూడిన ఆయన క్యారెక్టర్ నాకు కనబడింది ఇందాక పోస్టర్లో ఆయన ఆయన వెనుక డాలర్ కలిగిన ఒక పోస్టర్ చూసిన తర్వాత నాకు ఈ థాట్ అనిపించింది బహుశా ఈ కథ అటువంటిది అయ్యి ఉంటుంది ఎనీవే ఈ సత్యం గారికి ఇంత గొప్ప అటెంప్ట్ చేసిన సత్యం గారికి దాంట్లో నటించిన నటీనటులందరికీ సాంకేతిక నిపుణులందరికీ మీ అందరికీ పత్రికల పత్రిక వారికి మీడియా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమా బాగుంది సినిమాకి ఫస్ట్ ప్రేక్షకుడు మ్యూజిక్ డైరెక్టరే సో కాబట్టి నాకు బాగా తెలుసు సినిమా చాలా బాగా వచ్చిందని మీరందరూ బాగా ఆదరించి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్గా మా ప్రొడ్యూసర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఆయన ఈ సినిమా అనుభవించడం కోసం తీయలేదు ఆయన అనుభవించింది తీశాడు సో నిజంగా అది ఇక్కడ వరకు తీసుకురావటం ఆయన చాలా గొప్ప అండి ఎందుకంటే నేను నా పర్సనల్గా చూసిన కొంతమంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను ఎందుకు చేయాలి అనుకుంటారు బట్ ఆయన ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేనే చేయాలి అని ముందుకు వచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చారు దీన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ వేసిన ప్రభావతి గారికి అమ్మమ్మ క్యారెక్టర్ వేశారు థ్యాంక్ యూ అమ్మా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కెమెరామెన్ సార్ వీరా గారికి ప్రతి ఒక్కరికి సో విష్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి మాకు అని చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ద పర్సన్ వాజ్ నాట్ అమంగ్ అస్ టుడే ద ఓన్లీ వర్డ్ హీ సెడ్ మీ వెన్ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ we have to do everything without expectations so that it gives more creativity and more growth I am very small to talk about everything here everybody has expressed whatever they have inside them about Mr. Poosal garu I just feel that he should bless us that his vision dollar ki maro vaipu his creativity of making every character an actor into life should come into success above that I have all my co-artists who have been like a blessing in disguise Nazir sir Jeeva garu Allari Subhashini Uma garu Satyanarayana sir who's also acted in the movie my co-actor Yash as a producer also Satyanarayana garu has got this vision that he has to get this movie into release not for any expectation again he wants that whatever is the value in the movie should get into public people should know this kind of value still exist I just don't know I am feeling like if sir would have been there Poosal garu would have been there he would have been much more happy to see us and see his creation coming into life thank you everybody who has been associated to this project dollar ki maro vaipu ane title pettalante chala guts kavali chala passion kavali aa darshakudiki aa nirmataki deyanena edirinche shakti kavali ade ee cinema lo unde goppa internal kadamsam oka stage meeda undi స్టేజ్ మీద సంచలనాలు సృష్టించి స్టేజ్ రైటర్గా ఎంతో గొప్ప పేరు సంపాదించి స్టేజ్నే నమ్ముకుని సినిమాలోకి వచ్చిన పొసల గారు ఈరోజు ఈ టైటిల్ పెట్టారంటే ఆయనలో ఎంత రివల్యూషన్ ఉందో మనం ఆలోచించాలి ఎందుకంటే పొసల గారు నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ మా పాలకొల్లో ఆయన డ్రామాలు ఆడేటప్పుడు మాతృదేవ భవ అవ్వాల ఈ సినిమా ఈ నాటకాలన్నీ ఆ రోజుల్లోనే సినిమాలు ఆడేవారు ఆయన ఆయన ఎంతో న్యాచురల్గా అసలు సినిమా అది స్టేజా సినిమా అని చెప్పే విధంగా చేసేవారు ఒక పెద్ద కారు క్యాన్వాయ్ ఖర్చు ఎంతో గ్లామర్ ఆ రోజుల్లో అలాంటి పూసల గారు ఈరోజు దర్శకుడుగా
తన సంచలనాన్ని నిర్మించినందుకు నేను ఒక విధంగా ఆనందిస్తున్నాను, ఇంకో విధంగా ఆయనకి లేనందుకు కొంచెం బాధపడుతున్నాను. అందుకని ఈ రోజుల్లో అసెంబ్లీలో చప్పట్లు కొట్టించుకున్నారు కొట్టమని చెప్పి, పొలిటికల్ డ్రామాలో స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకున్నారు కొట్టమని చెప్పి, ఆడియో రిలీజ్కి చప్పట్లు కొట్టించుకుంటున్నారు ఎక్కడ కూడా చప్పట్లు కొట్టమని చెప్పారు. కానీ ఈరోజు పూసల గారి మేధాశక్తితో తయారైన ఈ సినిమా ఈరోజు ఆయన ఆత్మశక్తితో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన ఆత్మకి ఈ సక్సెస్ని మీరు అందించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. 28 రోజుల్లో మా టెక్నీషియన్ సహకారంతో, ఆర్టిస్టుల సహకారంతో, అందరి సహకారంతో చాలా చక్కగా జరిగిపోయింది. కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే, ఇప్పుడు నాజర్ గారు ఉన్నారంటే ఆయన ఎంత సున్నిత మనసుకుడు అంటే, ఆయన బ్యాక్ కూడా మమ్మల్ని పట్టుకుని వచ్చేవాడు కాదు, బ్యాక్ కూడా మమ్మల్ని పట్టుకుని వచ్చేవాడు కాదు, అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మిగిలిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్, వీర ఒక రాక్షసుల్లో పనిచేసాడు చెప్పాలంటే. ఒక రాక్షసుడు ఎట్ట ఉండడో నాకు తెలియదు, కానీ ఆ వీరాన్ని చూస్తే మొత్తం రాక్షసులాగానే ఉంటాడు. అట్లా పనిచేశారు, అలా పనిచేసి 28 రోజుల్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో ఆనందంగా హాయిగా సినిమా తీయగలిగాం. కానీ సినిమా రిలీజ్ గురించి వచ్చేదలికి దానికి ఉన్నటువంటి తిప్పలు మీ అందరికీ తెలిసినయే. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, నా ఈ సినిమా చూసిన ఏ వ్యక్తి అయినా కళ్ళు చెమర్చలేదు అంటే, హృదయం బొరువెక్కలేదు అని గుండె మీద చేసుకుని చెప్తే ఆ వ్యక్తికి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. అంత చక్కగా వచ్చింది ఈ సినిమా. ఈ చిత్ర దర్శకుడు మాకు ఒక ఆత్మీయుడు, ఆత్మబంధువు. పూసల గారు ఈ సంతోష సమయంలో లేరన్న దుఃఖం కూడా బాధిస్తుంది. శ్రీ పూసల గారు మా అవనిగడ్డలోనే మునసో గారు అబ్బాయి. చిన్ననాటి నుంచి కూడా వారితో ఒక అనుబంధం ఉండేది. నన్ను బాబు అని తప్ప వేరే పిలుపు ఇప్పుడు కూడా ఉండేది కాదు. నేను పదవుల్లో ఉన్నా లేనప్పుడు కూడా బాబు అని ఎంతో ఆప్యాయతగా ఆయన నా పట్ల ఆదరాభిమానాలు చూపుతుండేవారు. శ్రీ పూసల గారు ఉన్నత విద్యావంతుడు, కార్మిక శాఖలో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాడు. కానీ తన జీవితం అంతా కూడా కళారంగానికి, నాటకానికి అంకితం చేశాడు. ఆయన చదువుకునే రోజుల నుంచి కూడా ఈ నాటక రంగ వికాసానికి ప్రత్యేకించి అద్భుతమైన నాటకాలను రచించి తెలుగు నాటక రంగానికి ఒక ఉత్తేజం కలిగించిన రచయితల్లో పూసల గారు ఒకరు.